హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు చాలామంది కామన్గా అడిగే డౌట్ ఏంటి అంటే అప్లికేషన్ అనేది ఇంకా అండర్ వెరిఫికేషన్ స్టేటస్లోనే ఉంది కానీ రీ అప్లోడ్ ఆప్షన్ అనేది రిలీజ్ అయింది ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా అని కొంతమంది అయితే కొన్ని డౌట్స్ అడుగుతున్నారు సో రీ అప్లోడ్ ఆప్షన్ అనేది దేనికంటే సపోజ్ మీ సర్టిఫికేట్స్ సపోజ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అవ్వచ్చు లేకుంటే డిగ్రీ మార్క్స్ మెమోస్ అవ్వచ్చు ఏమైనా కనుక మీరు మిస్టేక్ పెట్టినా లేకుంటే సరిగ్గా క్లారిటీగా పెట్టకపోయినా వాళ్ళు ఇప్పుడైతే వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తారు సో ఆ టైంలో వాళ్ళకి క్లారిటీ అనిపించకపోయినా సరిగ్గా లేవు అనిపించినా మీకైతే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు ఎలా కాంటాక్ట్ అవుతారు అంటే మెసేజెస్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా లేకుంటే ఈమెయిల్ ద్వారా సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్గా ఈమెయిల్స్ అండ్ అలానే మెసేజెస్ అంటు అన్ అవన్నీ చూసుకుంటూ ఉండండి అండ్ అలానే సపోజ్ మీ కనుక వెరిఫికేషన్ అనేది సక్సెస్ అయ్యి ఎలాంటి మెసేజ్ రాలేదు ఎలాంటి ఇమెయిల్ రాలేదు అంటే అప్పుడు మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళు మీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది అంటే వాళ్ళు ఆల్రెడీ మీ అప్లికేషన్ అయితే వెరిఫై చేసేసారు అండ్ అలానే మీకు ఏం మెసేజ్ రాలేదంటే మీ సర్టిఫికెట్స్ అన్నీ క్లారిటీగా ఉన్నాయి అని అర్థం సో నాకేం మెసేజ్ రాలేదు ఈమెయిల్ రాలేదు అనే టెన్షన్ అయితే ఎలాంటి టెన్షన్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అండ్ అలాగే రీఅప్లోడ్ అనేది ఓన్లీ సర్టిఫికెట్స్ ఎవరైతే క్లారిటీగా లేకుంటే సర్టిఫికెట్స్ అనేవి తప్పుగా పెట్టారో వాళ్ళు మాత్రమే చెయ్యాలి సో వాళ్ళు ఎప్పుడు చేయాలి అంటే ఒఫీషియల్స్ అథారిటీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెక్ చేసినప్పుడు వాళ్ళకి తేడాగా అనిపిస్తే మీకు వాళ్ళు మెసేజ్ ఈమెయిల్ మెసేజ్ కానీ ఈమెయిల్ కానీ వస్తేనే మీరు రీఅప్లోడ్ ఆప్షన్ అనేది యూస్ చేయాలి అండ్ అలానే కొంతమంది బీసీఓసీ వాళ్ళు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ అనేది కొంతమందికి ఫైవ్ హండ్రెడ్ మాత్రమే కట్ అయ్యాయి మనీ సో వాళ్ళు ఇంకో టూ హండ్రెడ్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది ఫర్దర్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి అంటే సో ఇది నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ సో రీఅప్లోడ్ ఆప్షన్ అనేది వాళ్ళు చెప్తారు స్పెసిఫిక్గా ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ కానీ పెడతారు మీకు రీఅప్లోడ్ చేయమని సో అప్పుడు మాత్రమే మీకు పని పడుతుంది కానీ వాళ్ళు ఏం మెసేజ్ చేయకుండా మీరు రీఅప్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళి ఏమీ చేయదు సో ఇది నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాడ్ ఫర్ వాచింగ్ ది వీడియో